నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. డిస్క్ బల్జ్ అంటే ఏంటి, అసలు సింప్టమ్స్ ఎలా ఉంటాయి, రావడానికి కారణాలు ఏంటి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్ వల్ల ఎంతవరకు క్యూర్ ఉంటుంది అడిగి తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు శ్రీ రాఘవేంద్ర సయాటికా అండ్ డిస్క్ బల్జ్ సెంటర్ నుంచి ఆరోగ్యరత్న మాచాని రాఘవేంద్ర. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. రీసెంట్గా ఆరోగ్యరత్న అవార్డు కూడా అందుకున్నారు. ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. డిస్క్ బల్జ్ ఎక్కువగా వింటుంటాం, అసలు సింప్టమ్స్ ఎలా ఉంటాయి, డిస్క్ బల్జ్ అంటే ఏంటి? డిస్క్ బల్జ్ అంటే మనకు వెన్నెముక ఉంటుంది, మొత్తం వెన్నుపూస అంటాం, మొత్తం మెడ నుంచి నడుము వరకు స్టార్ట్ అయిపోతుంది. అది ఒక ఎముక మధ్యలో ఒక డిస్క్ ఉంటుంది, మళ్ళీ కింద ఒక ఎముక, వెన్నెముక, మళ్ళీ డిస్క్, మళ్ళీ కింద వెన్నుపూస అంటాం. సో డిస్క్ ఇది జనరల్గా మధ్యలో షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. మనం జంప్ చేసినప్పుడు, నడిచేటప్పుడు రెండు ఎముకలు గట్టి కొట్టుకొని పెయిన్ రాకుండా కుషన్ లాగా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. ఇవి జనరల్గా పొజిషన్లోనే ఉంటాయి. ఎప్పుడైనా సడన్గా ఎక్కువ ఎక్సెస్ యాక్టివిటీ, సడన్ మూమెంట్స్ అలా ఉన్నప్పుడు జరగడం జరుగుతుంది. అక్కడ నుంచి వెనక్కి రావడం, సైడ్కి వెళ్ళడం ఇలా జరుగుతుంది. దాన్ని మనం డిస్క్ బల్జ్ అంటాం. దాంట్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట. డిస్క్ బల్జ్ నెక్లో రావచ్చు, బ్యాక్లో రావచ్చు, వెన్నుపూస మధ్యలో, ఎక్కడైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. అది అంటే సింప్టమ్స్ ఎలా కనిపిస్తాయండి డిస్క్ బల్జ్ అయితే, సింప్టమ్స్ ఎలా ఉంటాయి? సింప్టమ్స్ అంటే ఇప్పుడు మనం ఫస్ట్ నెక్ దగ్గర అంటే C1 to C7 ఉంటాయి డిస్క్స్. నడుము దగ్గర L1 to L5, ఎక్కువగా L4, L5, L3, L4, L5S1 డిస్క్ బల్జెస్ ఇలా చూస్తుంటాం మన MRIలో, రిపోర్ట్స్లో. సర్వైకల్ అయితే C2, C3, C4, C5, C6, C7 ఇలాగా చూస్తూ ఉంటాం. దీని లక్షణాలు వచ్చేసి మెడ దగ్గర అయితే కనుక నొప్పి రావడము, మెడ నొప్పి రావడము, నొప్పి మెడ నుంచి చేతికి రావడము, తిమ్మిర్లు, మంటలు ఇవన్నీ ఉంటాయి. నడుము దగ్గర వస్తే కనుక ఆ నడుము దగ్గర ఎప్పుడూ నొప్పి ఉండడము, గుచ్చినట్టు ఉండడము, ఆ తర్వాత అక్కడ నుంచి కాలుకు నొప్పి రావడం, ఒకవేళ సయాటిక్ నొప్పి అయిన ప్రెషర్ పడితే కనుక మొత్తం కాలంతా నొప్పి రావడం, సెన్సర్ ఇన్వాల్వ్మెంట్, స్పర్శ సరిగా లేకపోవడం, తర్వాత మోటార్ ఇన్వాల్వ్మెంట్, మజిల్స్ కొంచెం వీక్ అయిపోవడం, ఇవన్నీ లక్షణాలు కనిపిస్తాయి. నెగ్లెక్ట్ చేసిన కొద్దీ ఇలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి, కాంప్లికేషన్స్. నెగ్లెక్ట్ చేసే కొద్దీ ఇవన్నీ ఒకటి పెరుగుతూ పోతాయి. తర్వాత సరిగా నడవలేరు, కుంటుకుంటా నడుస్తారు. ఆ తర్వాత ఇంకా ఎక్కువైందంటే బవల్ బ్లాడర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అది ఇంకా చాలా సీరియస్ ప్రాబ్లం. అంతవరకు వెళ్ళకుండా మనం వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక తగ్గించుకోవచ్చు. అంటే మీ స్పెషాలిటీ ఏంటి, మీ సయాటికా డిస్క్ బల్జ్, శ్రీ రాఘవేంద్ర సయాటికా డిస్క్ బల్జ్ సెంటర్ ప్రత్యేకత ఏంటి, డిస్క్ బల్జ్కి మీరిచ్చే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, మీ టెక్నిక్స్ ఎలా ఉంటాయి? శ్రీ రాఘవేంద్ర సయాటికా డిస్క్ బల్జ్ సెంటర్ ప్రత్యేకంగా స్పెషాలిటీ డిస్క్ బల్జ్, సయాటికా వీటికే మేజర్గా చూడడం జరుగుతుంది. మనం ట్రీట్మెంట్ చేసే పద్ధతి ఏంటంటే డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్ ద్వారా డిస్క్ బల్జ్ ఎక్కడుంది, నర్వ్ కంప్రెషన్ ఎక్కడుంది, అది డిస్క్ పైన అది వెనక్కి జరిగిపోయి కంప్రెసివ్ ఫోర్సెస్ మజిల్స్ నుంచి దానిపైన పడి ఒత్తుకొని అలాగే ఉండిపోతుంది. అది మెడికేషన్ ట్యాబ్లెట్స్ అలా తీసుకున్నప్పుడు తగ్గడం నొప్పి, ఆ తర్వాత మళ్ళీ అలాగే ఉండడం జరుగుతుంది. మనం ఏంటంటే నీడిల్ని పోక్ చేసే వెనకల చూసుకొని ఉంటాం ఎక్కడ ప్రాబ్లం ఉంది, MRIలో డిస్క్ బల్జ్ ఎక్కడ ఉందో చూసుకుని ఆ లెవెల్కి వెళ్ళిపోయి ఆ చుట్టూ ఉన్న కంప్రెసివ్ ఫోర్సెస్ మజిల్స్లో ట్రిగర్ పాయింట్స్ ఇలా ఉంటాయి, దాన్ని క్లియర్ చేసి చేస్తే కనుక కంప్రెసివ్ ఫోర్సెస్ రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయినప్పుడు ఆ ఒత్తుకున్న డిస్క్ కూడా ఫ్రీ అవడం జరుగుతుంది. ఇది టాబ్లెట్స్తో అవ్వదు, మెడిసిన్స్తో పనిలేదు, సర్జరీతో అవసరం లేదు, సర్జరీతో అవసరం, ఓన్లీ డ్రై నీడ్లింగ్ ద్వారా మీరు రిజల్ట్ చూడండి అంటున్నారు, అంతేనా? అది కంప్రెసివ్ ఫోర్సెస్ రిలీజ్ అయ్యాక డిస్క్ కొంతవరకు ఫ్రీ అవుతుంది, పక్కనే ఉన్న నరువు పైన ఒత్తుతున్న డిస్క్ కూడా ఫ్రీ అవుతుంది. లూజ్ అయిపోయినప్పుడు వాళ్ళకు బ్యాక్ స్ట్రెంత్ అని ఎక్సర్సైజ్ చెప్పడం, కొంచెం రెస్ట్ చెప్పడం, వాళ్ళ ప్రాబ్లం వేరే వేరే రకాలుగా ఉంటాయి, అందరికీ తగ్గట్టుగా చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు ఎంత తగ్గింది, ఇంకా ఎంత ఉందో చూసుకొని దానికి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం ఉన్నంత సెకండ్ టైం ఉండదు ఇలా, అందుకే 4-5 times రావాలని చెప్తాము. 15 days once, 10 days once ఇలాగ చెప్తాము. కాకపోతే ట్రీట్మెంట్ తర్వాత కొద్ది రోజులు ఇన్ఫ్లమేషన్ అది ఉంటుంది కాబట్టి మా దగ్గరే స్పెషలిస్ట్ను సంప్రదించి డాక్టర్ను, MBBS డాక్టర్ను మందులు వాడి ఫాలోఅప్ చేస్తారు. ఫాలోఅప్ చేసి వాళ్ళకి కొద్ది రోజులు మాత్రమే మందులు వాడాలి, తర్వాత మందులు అవసరం ఉండదు. సర్జరీ అవసరం లేకుండా డిస్క్ బల్జ్కి డ్రై నీడ్లింగ్తో మంచి ఆప్షన్ ఉంది, మంచి ట్రీట్మెంట్, ఎలాంటి పెయిన్ ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్తున్నారు. మీ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళ గురించి మాకేమైనా చెప్తారా, ఒకటి రెండు? డిస్క్ బల్జ్ నుంచి రోజు వస్తూనే ఉంటారు, చాలా మంది వస్తూ ఉంటారు, మోస్ట్లీ ఆంధ్ర తెలంగాణ. వీడియో లాంటి చూపించగలరా? టెస్టిమోనీస్ చాలా ఉన్నాయి, ఆంధ్ర తెలంగాణ, తర్వాత మళ్ళీ బెంగళూరు,
అస్సాం, రాజస్థాన్, దుబాయ్ నుంచి ఒకరిద్దరు మంత్లీ వస్తూనే ఉంటారు జనరల్గా పేషెంట్స్ చూయించుకోవడానికి. అందరూ బాగైపోతున్నారు, సక్సెస్ రేట్ బాగుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. 100 మెంబర్స్ చేసుకుంటే 90 మెంబర్స్కు తగ్గుతూ ఉంది, కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా చేసుకొని వెళ్ళి. డిస్క్ బల్స్తో బాధపడుతున్న వారు శ్రీ రాఘవేంద్ర సయాటికా అండ్ డిస్క్ బల్ సెంటర్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నాక ఎలా ఉన్నారో ఒకసారి చూద్దాం. నా పేరు మారా, ఇక్కడ సార్ వీడియో ప్రొడ్యూస్ వచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఏం బాగా వస్తుంది సయాటి కానీ చాలా దిగ్గర చూపించుకున్న తగ్గర మళ్ళీ ఇక్కడికి సార్ వీడియో ప్రొడ్యూస్ వచ్చినాయి. ఇక్కడ ఇప్పుడు మంచిగా నొప్పి తగ్గింది, మంచిగా ఉంది, నడవలేకపోయినా ఫస్ట్ అయితే కాలు పెట్టడం కూడా ఒక ఇబ్బంది ఉండే చాలా ఇచ్చిన మందులు ఇచ్చింది సార్, ట్రీట్మెంట్ ఇచ్చింది సార్, మంచిగా అయింది సార్. ఎన్ని రోజుల కింద వచ్చావు? మీ స్పెషాలిటీ ఏంటి? డిస్క్ బల్జ్, సయాటికా, ఎలాంటి పెయిన్ అయినా తగ్గిస్తారా డ్రై నీడ్లింగ్ ద్వారా? డ్రై నీడ్లింగ్ ద్వారా ఎటువంటి పెయిన్, దీర్ఘకాలికంగా నొప్పులు, టెన్నిస్ ఎల్బో కావచ్చు, హీల్ పెయిన్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, తర్వాత చాలా నొప్పులు ఎక్కడైనా జనరల్ పెయిన్స్ ఉంటాయి చాలా రోజుల నుంచి తగ్గకుండా ఉండడం, యాంకిల్ పెయిన్. కొంతమంది మన పేషెంట్ వచ్చారు, యాంకిల్ ట్విస్ట్ అయింది, యాంకిల్ ట్విస్ట్ అయిపోయి పెయిన్ అలాగే ఉండిపోయింది, ఎప్పుడు ఎక్కువ నడిస్తే నొప్పి వస్తుంది, మామూలుగా ఉంటే ఏముండదు. అలాంటి వాటికి మనం ట్రీట్మెంట్ చేసి తగ్గించడం జరిగింది. అంటే మీ దగ్గరికి రావాలి, ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకునే వాళ్లకు ఏం చెప్తారు? డ్రై నీడ్లింగ్ ఎలాంటి సెంటర్లో చేయించుకోవాలి, ఎలాంటి డాక్టర్ని చూస్ చేసుకోవాలి? చాలా మందికి ఐడియా ఉండదు దీని మీద. డ్రై నీడ్లింగ్ ఎనీ పెయిన్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు క్రానిక్గా. దీంతో ఏమంటే డైరెక్ట్ ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ టార్గెట్ చేసి తగ్గించడం జరుగుతుంది. మమ్మల్ని సంప్రదించాలంటే ఫస్ట్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని వీలైనంత వరకు మార్నింగ్ 9:00 అక్కడ ఉండేలాగా చూసుకుంటే కనుక సేమ్ డే రిటర్న్ అయిపోవచ్చు. చింతల్, హైదరాబాద్, ఓకే, అంతే. సో మార్నింగ్ ఉండేలా చూసుకుంటే సేమ్ డే రిటర్న్ అయిపోవచ్చు. ఒకవేళ వాళ్ళు ఆఫ్టర్నూన్ అలా వస్తే కనుక టెస్ట్ చేసి ట్రీట్మెంట్ చేయడానికి లేట్ అయిపోతుంది, మళ్ళీ స్టే చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మార్నింగ్ వస్తే కనుక ట్రీట్మెంట్ చేసుకొని సేమ్ డే రిటర్న్ అయిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చూసారు కదా, డిస్క్ బల్జ్తో బాధపడిన అవసరం లేదు, డ్రై నీడ్లింగ్తో మంచి పరిష్కారం ఉంది అంటున్నారు రాఘవేంద్ర గారు. మీరు కనుక శ్రీ రాఘవేంద్ర సయాటికా డిస్క్ బల్జ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై స్కూళ్ళతో ఉన్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.